Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రామోజీ రావుకు ఆ ఆయుధం పనిచేయడం లేదా? అవసరమైన చోటల్లా ప్రెస్ కార్డు వాడేయడం అనేది మీడియా జనాలకు అలవాటే. పోలీస్ ఆపితే ప్రెస్ అనడం, ఎక్కడన్నా ఎంట్రీ కావాలంటే ప్రెస్ అని చెప్పడం కామన్. ఇదంతా చిల్లర కొట్టుడి వ్యవహారం. ఈనాడు రామోజీరావుది వేరే వ్యవహారం. మార్గదర్శి మీద దాడికి కూడా ప్రెస్ కార్డు వాడేస్తారు. వైఎస్ టైంలో మార్గదర్శి మీద కేసు పడినప్పుడు ప్రెస్ కార్డును బలంగా వాడారు. వివిధ పార్టీలు, చోటామోటా నాయకులు అందరి చేత మీడియా మీద దాడి అంటూ హల్చల్ చేయించారు. వివిధ వ్యవస్థల్లో ఆయనకు ఉన్న పట్టు కారణంగా కావచ్చు, మరెందువల్లైనా కావచ్చు, ఆ కేసు అలా నీరు కారుతూ వస్తోంది. మొత్తానికి ప్రెస్ కార్డు బాగానే పనికి వచ్చింది. ఇన్నాళ్లకు మళ్లీ ఈ వ్యవహారం బయటకు వచ్చింది. గత నెల రోజులుగా మార్గదర్శి వ్యవహారం నిగ్గు తేల్చడంలో ఆంధ్ర ప్రభుత్వం బలంగా పనిచేస్తోంది. స్టెప్ బై స్టెప్ ముందుకు వెళుతోంది. బ్రాంచ్ల మీద సోదాలు, అరెస్టులు, చార్టెడ్ అకౌంట్ సంస్థ మీద సోదా, అరెస్ట్, ఇలా పక్కాగా ఓ పద్ధతిగా ముందుకు వెళుతోంది. ఇప్పుడు ఫైనల్గా రామోజీ కుటుంబం తలుపు తట్టింది. వైఎస్ టైంకు ఇప్పటికీ తేడా ఏంటంటే అప్పుడు ప్రెస్ కార్డు బలంగా వాడారు, ఇప్పుడు మరెందుకో వాడలేకపోతున్నారు. ఏ పార్టీ జనాలు కూడా కిక్కురు మనడం లేదు. ఒక్క తెలుగుదేశం అనుకూల మీడియా తప్ప కొత్తగా జనసేన నాగబాబు గొంతెత్తారు. వేలాది మందికి ఉపాధి కల్పించిన మహానుభావుడిని ఇలా చేస్తారా అంటూ ఆ మాటకు వస్తే కింగ్ ఫిషర్ మాలియా కూడా అంతకుమించి వేలాది మందికి ఉపాధి కల్పించారు. కానీ తప్పు తప్పే కదా ఎవరు చేసినా. జగన్ కూడా సాక్షి భారతీ సిమెంట్స్ ద్వారా వేలాది మందికి ఉపాధి కల్పించారు. మరి అలా అని జగన్ తప్పు చేస్తే అడగడం తప్పు అవుతుందా? మార్గదర్శిలో ఏ తప్పులు లేకపోతే ప్రభుత్వం ఇంత దూకుడుగా ముందుకు వెళ్ళదు. ఏ తప్పు లేకపోతే రామోజీరావు కూడా ఊరుకోరు. మొత్తం తన పత్రికలో సవివరంగా వివరించి ఉండేవారు. అలా చేయలేదంటే అర్థం చేసుకోవచ్చు. అందుకే ఉండవల్లి కూడా ఈ పాయింట్ని పట్టుకున్నారు. ఓ చిన్న పుస్తకం వేసేయొచ్చుగా, లేదా ఓ పేజీలో అంతా వివరించవచ్చు కదా. అది కాకుంటే పోలీసులు ఏమడిగారు చెప్పవచ్చు కదా అంటూ ప్రశ్నలు సంధించారు. అయినా రామోజీ మిన్నకున్నారు. ఆయన కాగల కార్యం కోర్టుల ద్వారా సాధించుకోవాలని అనుకుంటున్నారు. అలా అయితే అసలు విషయాలన్నీ అలా ఉండిపోతాయి. మొత్తం మీద ఈసారి మాత్రం ప్రెస్ కార్డు పనికి రావడం లేదో, లేదా వాడడం లేదో.